హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియో తెచ్చిన మీకోసం. ఈ వీడియోలో మనము లాస్ట్ వీడియోలో రాజీవ్ సార్కి ఇంటర్వ్యూ చేయడం జరిగింది కొత్త. ఈ వీడియోలో అసలు మెయిన్ టోటల్ ప్రాసెస్ జరిగేది అంటే ఒక స్ట్రా ఎలా తయారు చేస్తారు, ఒక బుల్ నుంచి మనకు సిమెన్ ఎలా తీస్తారు, దాని టోటల్లీ క్వశ్చన్స్, టెక్నికల్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ మెయిన్ డాక్టర్స్ ఉంటారు, వెటనరీ డాక్టర్స్, వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి తెలుసుకుందాము. ఎన్ని బుల్స్ ఉన్నాయి, ఒకసారి డైల్యూట్ చేస్తే ఎన్ని స్ట్రాస్ వెళ్తాయి, దాని ఎంత ప్రైస్ ఉంటుంది, పర్సంటేజ్ ఎంత ఉంటుంది కట్టేది, ఇవన్నీ సార్కి అడుగుదాము. హలో సార్. హలో సార్, మీ పేరు, మీరు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ ఇందులో, అవన్నీ చెప్పగలరా? నా పేరు డాక్టర్ రామకృష్ణ గంగవరపు అండి. నేను 12 ఇయర్స్ నుంచి వెటనరీ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఓకే. ఈ ఏబీసీ 7 బ్యాంక్లో గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు బేసిక్ క్వశ్చన్స్ ఏమున్నాయంటే, రైతులలో ఆర్టిఫిషియల్గా ఇన్సులిన్ చేస్తే లాభాలు ఏముంటాయి? మనం గమనించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా కూడా నాటు గేదెలు ఎక్కువగా ఉండేవి. వాటిని గ్రేడింగ్ పద్ధతి ద్వారా, గ్రేడింగ్ అంటాం, అవును, గ్రేడింగ్ పద్ధతి ద్వారా ముర్రా జాతికి దగ్గరగా తీసుకెళ్ళడానికి ప్రభుత్వం వారు ఎప్పటి నుంచో కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే న్యాచురల్ సర్వీస్ కంటే కూడా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా అయితే మనం సెలెక్ట్ చేసుకున్న బుల్ని ఇన్సెమినేట్ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటాం. ఓకే. కృత్రిమ గర్భధారణ తెలుగులో మనం గమనించినట్లయితే, కృత్రిమ గర్భధారణ ద్వారా పశువు కనుక వీర్యాన్ని ఇచ్చినట్లయితే వచ్చే దూడల మేలు జాతికి పుట్టి రైతుకు ఎక్కువ లాభాలు చేకూరుస్తాయి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నాలజీని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ పద్ధతి చేసుకోవడం వల్ల ఏంటంటే, మనకి తల్లులు పాల ఉత్పత్తి తక్కువ ఉన్నప్పటికీ కూడా మేలుజాతి దున్నపోతులు అంటే ఎక్కువ పాల ఉత్పత్తి నుంచి ఇచ్చే తల్లుల నుంచి పుట్టిన దూడల్ని దున్నపోతులుగా మనం వాడినట్లయితే వాటికి పుట్టే సంతానం, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా పుట్టే సంతానం కూడా ఎక్కువ పాల ఉత్పత్తిని ఇస్తుంది. అది సెలెక్షన్ ఎలా చేస్తారు సార్? ఒక బుల్కి ఎలా సెలెక్షన్ చేస్తారు అంటే, ఈ బుల్ మదరే చూస్తారా లేకుంటే దానికన్నా హై లెవెల్లో కూడా చూస్తారా? బుల్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం రైతు వారిగా కూడా గమనించినట్లయితే ఎక్కువగా బుల్లే సగం మందకి సమానం అంటారు. పశువుల్లో కూడా ఇదివరకు ఎక్కువ పశువులు ఉన్నప్పుడు దునపోతిని పెట్టుకునే వాళ్ళు. గేదెలన్నీ ఒక ఎత్తు అయితే దునపోతి ఒకటి ఒక ఎత్తు అంటే సగభాగం మందలో సగం అంటారు దునపోతిని. ఎందుకంటే దునపోతి యొక్క ప్రాముఖ్యత అంత ఉంది. మంచి దున్నపోతుని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే, ఎంపిక చేసుకున్నట్లయితే వాటి సంతానం అంతా కూడా అభివృద్ధి చెందింది కాబట్టి దున్నపోతుది చాలా ముఖ్యమైన పాత్ర పాడి పరిశ్రమలో కూడా. అందుకని చెప్పేసి మనం దున్నపోతుని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సింది తల్లిని. ఓకే. అంటే దున్నపోతులు మనకి పాల ఉత్పత్తి ఉండదు కాబట్టి వాటి యొక్క తల్లి ఎంత పాల ఉత్పత్తి ఇస్తుంది అనేది మన క్రైటీరియా తీసుకోవాలి. అట్లానే దాని తల్లి కూడా తల్లి తండ్రి చూడాలి. అంటే ఒక 2 తరాల ముందుకి మనం చూసినట్లయితే తల్లి కూడా మంచిదై ఉండాలి, దానికి అది దానికన్నా తల్లి ప్లస్ తండ్రి అవి రెండు కూడా మంచి అయి ఉండాలి. అట్లానే ఈ దున్నపోత పుట్టడానికి మనం సమన్ చేస్తుంటాం తల్లికి, దాని యొక్క తల్లి తండ్రి కూడా మనం చూసుకోవాలి. ఓకే. అంటే తండ్రి నుంచి కానీ తల్లి నుంచి కానీ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లి తండ్రి కూడా మంచిదై ఉండాలి. ఆ తల్లిదండ్రి యొక్క తల్లిదండ్రి కూడా కనుక మంచిదై ఉంటే మనకు వచ్చిన దున్నపోత మేలు జాతి అయి ఉండి దానికి కూడా అదే లక్షణాలతోటి దాని దూడలను కూడా పుట్టించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని బుల్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర? ఇప్పుడు ఏబీసీ 7 బ్యాంక్లో మనం చూసినట్లయితే మొత్తంగా 32 బుల్స్ ఉన్నాయండి. దాంట్లో వీర్య సేకరణ కింద 25 పెద్దవి ఉన్నాయి. ఓకే. మిగతా 6 బుల్స్ రేరింగ్లో ఉన్నాయి. ఓకే. ఇంకొకటి సార్, అది వీర్య సేకరణ చేస్తున్నప్పుడు మీరు బుల్లో క్వాలిటీ రానికి ఏమైనా యూజ్ చేస్తారా? అంటే బుల్స్ సిమెన్ క్వాలిటీ అని ఉంటుంది కదా, దాని గురించి. వీర్య సేకరణ కేంద్రంలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, దున్నపోతులు ఎప్పుడు కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలండి. అవి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నప్పుడు మాత్రమే స్వేచ్ఛగా ఎక్కగలవు, సెమెన్ కూడా మంచి క్వాలిటీతో ఇస్తాయి. అవి కనుక ఇప్పుడు విపరీతమైన ఎండలు కానీ లేదంటే వేడి కానీ చలిగాలు కానీ గురైనా లేదంటే సెమెన్ తీసేటప్పుడు బెదిరినా కానీ వీర్యం అనేది క్వాలిటీ ఉండదు. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని మనం వాటికి ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలి. ఎక్కేటప్పుడు మౌంట్ చేసేటప్పుడు కూడా స్వేచ్ఛగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎటువంటి బెదురు కానీ భయం కానీ లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో అలవాటైన మనుషుల ద్వారానే వీర్య సేకరణ ట్రైన్డ్ పద్ధతుల్లోనే చేయాలి. ఓకే. ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సార్? వీర్య సేకరణ నుంచి మనం ఎండ దాకా ఏం ప్రాసెస్ ఏముంటుంది? వీర్య సేకరణ అనేది ఒక అడల్ట్ బుల్లో కనుక మనం చూసినట్లేదండి, వారానికి 2 సార్లు తీయడం జరుగుతూ ఉంది. అంటే కనీసం 3 రోజులు వ్యవధి ఉండాలి, ఒక కలెక్షన్కి ఇంకొక కలెక్షన్కి 3 రోజులు వ్యవధి ఉండాలి మళ్ళీ ఉత్పత్తి అవడం కోసం. అట్లా వారంలో 2 రోజులు తీస్తాము. ఓకే. ఆ 1 రోజులోనే 2 ఎజాకులేట్స్ ఇస్తాం, ఒక అరగంట నుంచి గంట వ్యవధిలో 2 సార్లు తీస్తాం అనమాట. ఒక బుల్ నుంచి 2 ఎజాకులేట్స్ ఇస్తాం, అట్లా వారానికి 4 ఎజాకులేట్స్ వస్తుంది. నెలలో చూసుకున్నట్లయితే మనం యావరేజ్గా 4 నెలలు 16 ఎజాకులేట్స్ వస్తాయి. ఓకే. ఇవి 3 డేస్ గ్యాప్ అనేది కంపల్సరీ ఉన్నప్పుడు మాత్రమే నెక్స్ట్ ఎజాకులేట్లో క్వాలిటీ మెయింటైన్ అవుతుంది అనమాట. 3 రోజులు మినిమం గ్యాప్ ఉండాలి. అంటే ఒకసారి తీసిన దానికి డైల్యూట్ చేస్తే ఎన్ని స్ట్రాల్ వస్తాయి సార్?
డైల్యూట్ చేసినప్పుడు స్ట్రాస్ ఉత్పత్తి అనేది బుల్ టు బుల్ వేరియేషన్ ఉంటుందండి. అట్లానే బుల్ ఒకే బుల్ నుంచి కూడా ప్రతిసారి ఒకటే ఏం రాదు, వాల్యూమ్ను బట్టి కాన్సన్ట్రేషన్ బట్టి ఎన్ని ఎజాకులేట్స్ వస్తాయి అనేది మారుతూ ఉంటుంది. ఒక్కోసారి వాల్యూమ్ అంటే బాగా ఇంట్రెస్ట్గా ఇచ్చినప్పుడు వాల్యూమ్ ఎక్కువ వస్తుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ వస్తుంది. యావరేజ్గా మన దగ్గర చూసినట్లయితే మినిమమ్ 300 to 400 డోసెస్ వస్తాయండి ఒక బుల్ నుంచి. ఓకే, ఇప్పుడు ప్రైజ్ ఒక స్టాప్ ప్రైజ్ ఎంత అండి సార్? ఒక్కొక్క స్టాప్ వచ్చి ప్రభుత్వం వారి ధర నిర్ణయించిన దాని ప్రకారం 40 రూపాయలు అండి. మన ఏబీసీ సమ్మర్ స్టేషన్ వారు కూడా ప్రభుత్వానికి 40 రూపాయలకి అందజేయడం జరుగుతుంది. అందులో ఎక్కువ మంది రైతుల్లో ఒక మైండ్లో ఒక క్వశ్చన్ ఉంది సార్, ఇప్పుడు ఒక స్ట్రాలో కణాల ఎంత పర్సంటేజ్ ఉంటే కట్టే ఛాన్స్ ఉంటుంది? మనం చూడు కట్టేదానికి కావాల్సిన స్పెర్మ్టోజ్ వచ్చేసి ఒకటేనండి, ఫెర్టిలైజ్ చేసేది ఒకటే. అయితే ఆ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్లో ఆ ఓవాని బ్రేక్ చేయడానికి దానికి కొంత సపోర్ట్ కావాలి మిగతా స్పెర్మ్టోజ్ అవి. దానికి ఇప్పుడు యావరేజ్గా వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా చేస్తుంది 20 మిలియన్ స్పెర్మ్టోజ్ అవ్వండి. 20 మిలియన్స్ ఉండాలి ఒక డోస్లో వచ్చేసి. దానిలో కూడా మనం చూస్తే ఎద ఇంజెక్షన్ చేసే ముందు నీళ్ళలో థాయింగ్ చేస్తారండి. లిక్విడ్ నైట్రోజన్లో స్టోర్ చేసిన దాన్ని తీసి డైరెక్ట్గా సెమన్ వేయకుండా గర్భంలోకి వేయకుండా దాన్ని తీసుకొచ్చి నీళ్ళలో 37 డిగ్రీస్ ఉండే వేడి నీళ్ళలో గోరువెచ్చటి నీళ్ళలో థాయింగ్ అంటారు. అప్పుడు ఏంటంటే అప్పుడు దాని నిద్రావస్థలో ఉన్న వీర్యాన్ని మనం నిద్ర మేల్కొల్పి గర్భంలోకి ఇన్సెమినేట్ చేస్తాం అనమాట. అట్లా ఇన్సెమినేట్ చేసినప్పుడు కనీసం కదలిక అనేది ఉండాలి. అదేంటంటే పోస్ట్ మోర్టాలిటీ అంటారు, అంటే థాయింగ్ చేసిన తర్వాత మోర్టాలిటీ అనేది 50% ఉండాలి. అంటే 20 మిలియన్స్ పెట్టినప్పుడు కనీసం 10 మిలియన్స్ అన్నా బాగా కదలికలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే కన్సెప్షన్ అనేది ఉంటుంది పశువులో. కాబట్టి 20 మిలియన్స్ స్పెర్మ్టోజ్ పెడుతున్నాం అండి ఒక డోస్కి వచ్చేసి. గేదెలలో ఎక్కువ శాతం గేదెలు కట్టవని రైతులకు అందరికీ అంటే అన్ని రైతులలో మైండ్లో ఒక తెలుసు అందరికీ, దాని గురించి ఏమైనా చెప్పగల? ఏం ప్రాబ్లం వల్ల హీట్కి రావు, ఏం ప్రాబ్లం వల్ల కట్టవు అంటే ప్రెగ్నెంట్ కావు, దాని గురించి ఏమైనా చెప్పగలరా? మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గమనించినట్లయితే అండి, ముఖ్యంగా రైతువారీగా ఎక్కువ చిన్న సన్నకారు రైతుల దగ్గరే పాడి పశువులు అనేవి ఉన్నాయి ఈ రోజుల్లో. అవును, చిన్న సన్నకారు రైతులు ఏంటంటే వ్యవసాయం చేసుకుంటూ అనుబంధంగా పాడి పరిశ్రమను పెట్టుకోవడం లేదంటే ఏమన్నా బయట పనులకు వెళ్తూ అనుబంధంగా ఇంటి దగ్గర పాడి పశువులు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. కానీ ప్రత్యేక పరిశ్రమగా అనేది చిన్న రైతులు ఎప్పటికీ పెట్టుకోలేకపోతున్నారు. దానివల్ల ఏంటంటే రైతు పశువు మీద తీసుకునే శ్రద్ధ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. యాజమాన్య పద్ధతులు కొంత తెలియక తెలిసినా కానీ అన్నింటినీ ఆచరించలేక అట్లానే మేపు విధానానికి వచ్చేసరికి కూడా ఊరికి పచ్చగడ్డి ఎండుగడ్డి వేయడం కాసేపు తిప్పు రావడం అనేది చేస్తారు. కానీ దానాలు తక్కువ మంది పెడతారు, పెట్టిన వాళ్ళు కూడా ఎక్కువగా తౌడు ఒకటి ఇవ్వడం లేదంటే రెడీమేడ్గా దొరికేది బలపాల మీద దానాను ఏదో ఒకటి తీసుకొచ్చేసి పెట్టడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఏంటంటే పశువుకి సమపాలలో ఆహారం అనేది అందదు. మనం ఎట్లయితే అన్నము కూర పప్పు సాంబారు పెరుగు ఇట్లా అన్ని రకాలు వేసుకుంటుంటామో అట్లానే పశువు కూడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, ఖనిజ లవణ మిశ్రమం, ఉప్పు ఇట్లాంటివన్నీ కూడా అవసరమే. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే దానికి రెస్ట్రిక్టెడ్ ఫీడ్ ఇస్తున్నాం, అంటే ఒకే రకమైన ఆహారాన్ని ఇస్తాం. ఇప్పుడు మన చేలో పండిన వరిగడ్డి కావచ్చు లేదంటే పచ్చగడ్డి కట్టు ఒకే చోట నుంచి తీసుకొచ్చి ఇవ్వడం, అది కట్టేసి మేపుతుంటారు. అట్లా ఏంటంటే సెలెక్టెడ్ ఫీడ్ ఇచ్చినందువల్ల దాంట్లో కొన్ని లోపాలు అనేవి ఎక్కువగా కనపడతూ ఉంటాయి. ఆ లోపాల వల్ల చాలా పశువులు ఎదగక రాకుండా ఉంటాయి. అట్లానే సరిపడా శక్తి కూడా లేనప్పుడు అవి వాటిని మెయింటైన్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటే కానీ రీజనరేషన్ కోసం అంటే రిప్రొడక్షన్ కోసం అనేది శక్తి లేకపోవడం వల్ల కూడా ఎదక రావండి. ఓకే, కొన్ని పశువులు ఏంటంటే ఎదక వచ్చినప్పటికి కూడా సరిపడా శక్తి లేనందువల్ల ఎద లక్షణాలు పూర్తిగా రైతుకు చూపించదు. దానివల్ల అది మా పశువు ఎదక రావట్లేదు అనుకుంటాడు, అది వచ్చినా కూడా. అట్లా కొంతమంది ఉంటారు. కొన్ని పశువులు బాగా ఎదకొస్తాయి కానీ సకాలంలో మనం ఎద లక్షణాలు గుర్తించం. మనం ఎప్పుడు చూస్తే అప్పుడే ఎదకొచ్చిందని చెప్పేసి ఎవరినో ఒకరిని పిలిచి ఇంజెక్షన్ చేయిస్తూ ఉంటారు లేదా దునుప దగ్గర తీసుకెళ్తూ ఉంటారు, అది కూడా కొంతవరకు తప్పండి. అంటే ఎదకొచ్చిన తర్వాత కూడా టైం ఆఫ్ ఏ అంటారు, అంటే ఎప్పుడు సమన్ చేస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యమైనది. కట్టడంలో మనం చూసినప్పుడే చేయిస్తే అది కట్టాలని లేదు. అందుకని ఎద సకాలంలో గుర్తించి మనం అంటే ఈరోజు గమనించాం అనుకోండి ఎద లక్షణాలు, మనం సాయంత్రం కానీ రేపొద్దున కానీ చేయించాలి. లేదా ఇప్పుడు చేయించినా కానీ మళ్ళీ 24 గంటల వరకు మనకు వీర్యం అందుబాటులో ఉంటుంది చేశాక. అందుకని మరుసటి రోజు ఉదయం కూడా కంపల్సరీ చేయించుకోవాలి. చాలామంది రైతులు ఏం చేస్తారంటే తొందరగా కడతాయి అని చెప్పేసి ఒకేసారి 2-3 ఇంజెక్షన్లు చేయిస్తూ ఉంటారు సెమన్, అది కూడా 2-3 స్టాస్ ఒకేసారి చేపిస్తారు. అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. పశువు కనుక ఆరోగ్యంగా ఉండి ఎద లక్షణాలన్నీ బాగుండి ఆరోగ్యకరంగా ఉంటే ఒక సెమన్ డోస్కి కట్టేస్తుంది, మన 2-3 చేసింది కూడా వేస్టే. అయితే ఏంటంటే అండం విడుదలైన సమయాన్ని బట్టి మనం చేసిన సమయంలో వీర్యం చేసిన సమయంలో అండం కనుక విడుదల అవ్వకపోతే కట్టే శాతం తగ్గిపోతుంది. అందుకని చెప్పేసి ఎక్కువ సమయం వీర్యాన్ని అందుబాటులో ఉంచడం కోసం అని చెప్పేసి సాయంత్రం కానీ మరుసటి రోజు పొద్దున కానీ ఒకవేళ రేపు కూడా ఎదలో ఉంటే రేపు సాయంత్రం కూడా అవసరమైతే మళ్ళీ మళ్ళీ చేయించుకోవాలి. ఓకే, ఒకవేళ ఎల్లుండి కూడా ఎదలో లక్షణాలు కనిపించినాయి అనుకుంటే మళ్ళీ కూడా సమన్ చేయించుకున్నట్లయితే కట్టే శాతం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక గేదె ఎన్ని రోజులు ఉంటుంది సార్ హీట్లో?
జనరల్గా సీజన్ బట్టి ఉంటాయండి. గేదెలు కూడా ఏంటంటే సీజనల్లీ పాలియెస్టర్స్ అంటాం. ఇప్పుడు ఎండాకాలంలో చాలా పశువులు అనేవి ముర్రా జాతి గేదెలు కానీ రెండు సాధారణంగా గేదెలు ఏవి కూడా ఎదకి రావు. అంటే ఎండ ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల ఎదకి రావు. ఎదకు వచ్చినా కానీ చాలా తక్కువ సమయం అంటే 1 నుంచి 2 గంటలు మాత్రమే ఉంటాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఈ సీజన్ కనుక మనం చూసినట్లయితే జూన్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది, జనవరి ఫిబ్రవరికి కూడా ఈ 7-8 మాసాలు కూడా పశువులన్నీ అంటే గేదెలు ముఖ్యంగా అన్నీ ఎదకొస్తాయి. వచ్చినప్పుడు కూడా 18 నుంచి 36 గంటల వరకు ఉంటాయి. 18 నుంచి యావరేజ్గా చూసుకుంటే మనం ఒక రోజు వేసుకోవచ్చు, 24 గంటల వరకు అయితే కంపల్సరీ ఎదలో ఉంటాయి. ఓకే, అయితే మనం చూసిన టైంను బట్టి ఇప్పుడు ఈరోజే ఇప్పుడే ఎదకొచ్చింది అనుకోండి, తేగేయంగానే మనం సమన్ చేయిస్తే చివరి నిమిషంలో అంటే ఎదకొచ్చినాక చివరి ఎద ఆరిపోయే సమయంలో అండం విడుదలవుతుంది అనమాట. ఓకే, అప్పుడు కనుక మనం సమన్ చేస్తే కట్టే శాతం ఎక్కువగా ఉంటుంది. రైట్, ఆ టైం మనం కరెక్ట్గా గమనించలేము కాబట్టి పాడి రైతులు కూడా ఏం చేయాలంటే వాళ్ళు చూసినప్పుడు చేయించినా కానీ మళ్ళీ 12 గంటల తర్వాత కానీ 24 గంటల తర్వాత కానీ ఇంకొకసారి ఇన్సెమినేషన్ చేయిస్తే పశువులు కట్టే శాతం ఎక్కువగా ఉంటుంది. అట్లానే పాడి పశువులు కట్టడానికి ముఖ్యమైన చర్యలు ఇంకొకటి తీసుకోవాల్సింది ఏంటంటే పాడి పశువు ఈనిన తర్వాత చాలామంది రైతులు ఏంటంటే ఈనిన తర్వాత సాధారణంగా 2 నెలలకు 3 నెలలకు ఎదకొస్తాయి పశువు. ఆ టైంలో మనం ఇన్సెమినేషన్ చేయిస్తే పాల ఉత్పత్తి తగ్గిపోద్ది అనే ఉద్దేశంతో కట్టించకుండా వదిలేస్తారు, అంటే ఎక్కువ రోజులు పాలు తీసుకోవచ్చు కదా అని. పాలు మర్చిపోయే టైం కంటే 8 నెలలు 9 నెలల వచ్చరికి పాలు తగ్గిపోతూ ఉంటాయి, అది ఇచ్చే పాలు శాతం తగ్గిపోతూ ఉంటుంది. అంటే పూటకి ఇప్పుడు 4 లీటర్ 5 లీటర్లు ఇచ్చి ఇప్పుడు లీటర్ ఇస్తుంది అనుకోండి, అప్పుడు మా పశువు ఎదక రావట్లేదని లేదంటే అప్పుడు ఎదకొచ్చినప్పుడు చేపిద్దామని ఆలోచిస్తాడు. దానివల్ల ఏంటంటే ఈనిన తర్వాత వచ్చే ఫస్ట్ ఎదల్లో కన్సెప్షన్స్ రేట్ బాగుంటుందండి, 90% వరకు ఉంటుంది. అంటే 1-2 ఎదల్లో కట్టే శాతం 90% ఉంటుంది. అట్లాంటి 90% కట్టే అవకాశాలు రైతు వదిలేసి కావాలని అంటే మిల్క్ పర్సెంటేజ్ పడిపోతుంది కదా, సరే పడిపోద్ది అనే ఉద్దేశం ఉంది. అయితే మనం పాల ఉత్పత్తి కనుక గమనించినట్లయితే పశువు ఈనిన తర్వాత గర్భం చిన్నదవ్వడం కోసం ఒక 30 నుంచి 45 రోజులు సమయం తీసుకుంటుంది. దూడ ఉన్నప్పుడు గర్భం పెరుగుతుంది కాబట్టి గర్భం చిన్నదైన తర్వాత మాత్రమే పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఆ గర్భం చిన్నదవ్వడం కోసం అని చెప్పేసి దానికి కావాల్సిన సమయం ఏంటంటే 30 నుంచి 45 రోజుల వరకు. ఆ టైంలో మనం దాణా బాగా కనుక ఇచ్చినట్లయితే పశువుకి గర్భం త్వరగా చిన్నదైనప్పుడు పాల ఉత్పత్తి పెరుగుతుంది. పీక్ ఈల్డ్ అంటామండి, 2 నెలల నుంచి 3 నెలల వరకు పీక్ ఈల్డ్ వస్తుంది. దాన్ని ఎంతకాలం నిలుపుకున్నాం అన్న దాన్ని బట్టి మనకి ఎక్కువ పాల ఉత్పత్తి వస్తుంది. అట్లానే మనం ఒక పశువు నుంచి ఎక్కువ పాలు తీయాలంటే ఎక్కువ రోజులు పాలు తీయకూడదండి, 300 రోజులకి మనం తగ్గించుకోవాలి. 300 పాడి రోజులు ఉన్నప్పుడు మాత్రమే ఆ ఈతలో ఎక్కువ పాల ఉత్పత్తి వస్తుంది. మనం 2 సంవత్సరాలు ఇచ్చింది 3 సంవత్సరాలు ఇచ్చింది అంటుంటారు చాలామంది రైతు సోదరులు. అట్లా 2-3 సంవత్సరాలు ఇచ్చినా కానీ 1-6 లీటర్ ఇస్తాయండి. దానివల్ల ఒక పశువు నుంచి వచ్చే మనకి దూడల సంఖ్య తగ్గిపోతుంది, అంటే ఈతలు తగ్గిపోతాయి. ఒక ఈతలో మనం కనుక యావరేజ్గా చూసినట్లయితే అది ఈనిన తర్వాత 3 నెలలకు కట్టించుకొని 7-8 నెలలు చూడు వచ్చేటప్పటికి మనం పాలు డ్రై చేసుకున్నప్పుడు వచ్చిన పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందండి. అంటే తక్కువ కాలంలోనే ఎక్కువ పాలు ఇస్తాయి అట్లా ఇచ్చిన పశువులు. అట్లా కాకుండా చూడు కట్టించకుండా అది ఎప్పుడు 20 రోజులకు 20 రోజులకు ఎదకొస్తా ఉన్నప్పుడు ఏంటంటే ఎదకొచ్చినప్పుడల్లా పాలు తగ్గిపోతాయి. అంటే ప్రతి 20 రోజులకి ఒక వారం ముందు, ఎదకొచ్చే వారం ముందు చేపలు వచ్చేసి 4 చీరలు రొమ్ములు వాపొస్తున్నాయండి 4 చీరలు అవుతున్నాయి అంటారు. ఆ వారం రోజులు పాలు తగ్గుతాయి, ఎదకొచ్చినప్పుడు 2-3 రోజులు పాలు తగ్గుతాయి. అంటే ఒక 10 రోజుల పాటు పాలు తగ్గిపోతాయి ప్రతి 20 రోజులకి. అట్లా వచ్చే పాల ఉత్పత్తి చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంటుంది. అట్లానే మేలుజాతి పశువు అనుకోండి, దాని నుంచి దూడలు కూడా ఎక్కువ తీసుకోవాలి మనం. మా పశువు 10 ఈతలు ఎగిందంటే అది గొప్ప, కానీ మా పశువు 3 ఈతలు ఎగిందండి దాని జీవితకాలం మొత్తంలో 6 సంవత్సరాలు పాలిస్తానే ఉంటుంది లేదంటే 4 ఏళ్ళు పాలిస్తూ ఉంటుంది అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రతి పశువు కూడా గేదెలు అయితే సంవత్సరానికి ఒకసారి కట్టాలి వీణాలి. సంవత్సరానికి ఒక దూడను పెట్టినప్పుడు మాత్రమే ఎక్కువ ఈతలు వస్తాయి, ఎక్కువ దూడలు వస్తాయి, ఎక్కువ పాల ఉత్పత్తి కూడా నమోదు అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు గేదెలలో గేదెలు ఉంటాయి కదా, ఇప్పుడు మీ దగ్గర హయ్యెస్ట్ మిల్క్ ఇచ్చే అంటే దాని మదర్ ఇచ్చే బుల్ ఏదండి సార్? ఇప్పుడు నా దగ్గర ఒక గేదె ఉంది సరే, ఆ గేదె 10 లీటర్స్ ఇస్తారు 5 మార్నింగ్ 5 ఈవినింగ్. ఆ సిమెన్ నా గేదెకి ఇప్పిస్తే వేస్తే ఆ సిమెన్కి పుట్టిన బేబీ ఎన్ని పెరిగే ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పుడు మీరు చెప్పినట్టు యావరేజ్గా 10 లీటర్లు అన్నారు, రైతు దగ్గర ఉన్న పశువు 10 లీటర్లు పాలిస్తుంది అనుకోండి, మన దగ్గర ఉండే 24-25 వేసుకోండి యావరేజ్గా, బెస్ట్ కాదు యావరేజ్ వేసుకుంటే 22 వేసుకోండి యావరేజ్, అంటే పూటకి 11 లీటర్లు. ఓకే, మన దగ్గర ఉన్న పశువు 5 లీటర్లు ఇస్తుంది, 5 + 11 = 16/2 అంటే 2 పూట్ల మీద వేస్తే 8 లీటర్లు. మీ దగ్గర 5 లీటర్లు ఉన్న పశువు కనుక మన దగ్గర 22 లీటర్లు ఇచ్చే దునపోత నుంచి సమన్ చేసినట్లయితే 8 లీటర్లు ఇచ్చే దూడ పుడుతుందండి మనకి. ప్లస్ జాతి లక్షణాలు కూడా మెరుగ్గా ఉంటాయి దానికి. దానివల్ల ఏంటంటే దూడ అసెట్ వాల్యూ పెరుగుతుంది, అట్లానే పాల ఉత్పత్తి కూడా 3 లీటర్లు ఇమీడియట్గా పెరుగుతుంది ఒక రోజుకి. అట్లా మనం 300 రోజులకి క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా లాభాలు వస్తాయి రైతుకి. ఇప్పుడు ఎక్కువ మంది సిమెన్ కోసము హర్యానా వెళ్ళి గుజరాత్ వెళ్ళి అక్కడ వెళ్ళి తీసుకొని వస్తారు కదా, దీని మీద ఏదైనా ఒపీనియన్ ఉందా?
మనం గమనించినట్లయితే ముర్రా జాతికి స్వస్థలం వచ్చేసి హర్యానా పంజాబ్ రాష్ట్రాలు అండి. అక్కడ నుంచి చాలా మంది రైస్ సోదరులు కూడా పాడి పశువులు అక్కడ నుంచి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ స్ట్రెస్ వల్ల కావచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చాక మేపు విధానంలో మార్పులు, యాజమాన్య పద్ధతుల్లో మార్పుల వల్ల చాలా మంది రైస్ సోదరులు అక్కడ పశువులు మన దగ్గర ఇక్కడ గిట్టట్లేదు, అవి సరిగా ఉండట్లేదు, జబ్బులు వస్తున్నాయి, చనిపోతున్నాయి అనే మాటలు వింటున్నాం. మనం దానికి నివారించుకోవడం కోసం ఏంటంటే హర్యానా నుంచి ప్లస్ అంతకంటే మెరుగైన మేలుజాతి దున్నపోతులు కూడా మన దగ్గర ఇక్కడ అందుబాటులో వేరవల్లి గ్రామంలో ఉన్నాయి. ఏబీసీ సెమన్ స్టేషన్లో మనం కనుక డైరెక్ట్గా ఈ సెమన్ చేసుకున్నట్లేదు మన దగ్గర ఉన్న పశువుకి, దానికి పుట్టే దూడ మన దగ్గరే పడుతుంది, మన దొడ్లో పడుతుంది, మన వాతావరణాలకు బాగా అనుకూలంగా ఉంటుంది, అడ్జస్ట్ అవుతుంది కాబట్టి దానికి తర్వాత పాల ఉత్పత్తి కానీ లేదంటే ఆరోగ్య సమస్య కానీ ఎటువంటి లేకుండా పాల ఉత్పత్తి అధికంగా ఉండి మన వాతావరణానికి అనుకూలంగా సెట్ అవుతుంది. ఇక్కడ పెట్టే ఫీడ్స్ ఏంటి సార్? మెయిన్గా మీరు బుల్స్కి పెట్టే ఫీడ్ ఇవి దున్నపోతులకి దానా విషయాలు వచ్చేసరికి అండి బ్యాలెన్స్డ్ రేషన్ ఇస్తామండి. కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఎనర్జీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా చెకప్ చేయించేసి బాడీ వెయిట్కి తగ్గట్టుగా వాటికి శారీరక దృఢత్వానికి తగ్గట్టుగా బరువుకి తగ్గట్టుగా బ్యాలెన్స్డ్గా ఇస్తుంటాము. ఓకే, అట్లానే పచ్చగడ్డి ఎండుగడ్డి కూడా, పచ్చగడ్డి పుష్కలంగా ఇస్తామండి, వాటికి సరిపడ తిన్నంత ఇస్తాము. ఎండుగడ్డి వాటికి డైజెషన్ సక్రమంగా ఉండటం కోసం రోజుకి సుమారుగా 3 నుంచి 4 కేజీల వరకు అందించడం జరుగుతుంది. ఇంకొకటి సిమెంట్ స్ట్రా ఉంటుంది కదా సార్, అది ఎక్స్పైర్ అయ్యేది ఏమైనా ఉంటుందా? సెమన్ ఒకసారి ఉత్పత్తి అయిన తర్వాత దాన్ని లిక్విడ్ నైట్రోజన్లో స్టోర్ చేయడం జరుగుతూ ఉంటుందండి. లిక్విడ్ నైట్రోజన్ మెయింటైన్ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉన్నంతకాలం అది ఎంతకాలం అయినా కానీ నిల్వ ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా రైతు మీ దగ్గర రావడం జరిగింది, ఇప్పుడు మినిమం ఎన్ని స్ట్రాస్ ఇస్తారు సార్ ఒక రైతుకి? రైతు దగ్గర ఉన్న పశువులను బట్టి ఎన్ని స్ట్రాస్ అయినా ఇస్తాం, ఒకటైనా 10 పశువులను బట్టి ఎన్ని అయినా ఇస్తాం, అంటే వేస్ట్ చేయకుండా ఉండడం కోసం అని చెప్పేసి. అంటే అతను హైయెస్ట్ ఇప్పుడు 27 లీటర్స్ బుల్స్ అడిగింది అనుకోండి, అది కూడా మీరు ఇస్తారా? ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే సార్, ప్రెగ్నెంట్ కాకపో ఇప్పుడు ఎక్కువ మంది రైతులలో ఫేస్ చేసే ప్రాబ్లం ప్రెగ్నెంట్ అయితలేదు, అంటే స్ట్రా ప్రాబ్లమా, అంటే బుల్ ప్రాబ్లమా, బిఫెల్లో ప్రాబ్లమా, లేకుంటే టైంకి హీట్ రాదు, గర్భాశయంలో ప్రాబ్లం ఉందని ఎక్కువ మంది రైతులు అడగడం జరుగుతుంది, దాని గురించి ఏమన్నా చెప్పగలరా మీరు? మీరు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఏంటంటే ఎదకొచ్చే సమయాన్ని మనం గుర్తించడంలోనే ప్రథమంగా పొరపాటు పడుతుందండి. అవును, అట్లానే ఇన్సెమినేషన్ చేసే టెక్నీషియన్ కొన్ని సైలెంట్, అంటే సైలెంట్ హీట్ అది సీజన్ బట్టి ఉంటాయి, ప్లస్ యాజమాన్య పద్ధతిని బట్టి మేపును బట్టి కూడా కొన్నిట్లో ఎద లక్షణాలు తక్కువగా కనపడుతుంది, కొన్నిట్లో బాగా కనపడుతుంది, అది మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. రెండోది ఎదకొచ్చినప్పుడు కూడా ఎద లక్షణాలు కనపడినప్పుడు కూడా ఇన్సెమినేషన్ చేసే పర్సన్ కూడా టెక్నీషియన్ అయ్యి ఉంటే గర్భం కరెక్ట్గా ఉందా లేదా, అండం ఉత్పత్తి సరిగా జరుగుతుందా లేదా, ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకొని చేస్తే బెటర్. ఓకే, ఎట్లా ఉన్నా కానీ ఇన్సెమినేషన్ చేసినప్పుడు కట్టే శాతాలు తక్కువగా ఉంటాయి. మనం సెమన్స్ట్రేషన్లో నుంచి వీర్యం తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా ప్రోవెన్ బుల్స్, అంటే దీని పెడిగ్రీ ఇవన్నీ కూడా ప్రోవెన్ బుల్స్, ప్లస్ రెగ్యులర్గా స్క్రీనింగ్ అవి చేస్తుంటారు వ్యాధులకి. ఓకే, కాబట్టి సెమన్ నుంచి వ్యాధి వచ్చింది అనేది అపోహ మాత్రమే అండి, వచ్చే అవకాశాలు లేవు. రెగ్యులర్గా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి స్క్రీనింగ్ అనేది చేస్తూ ఉంటారు, అన్ని పశువులు కూడా అన్ని దుర్బలు చేస్తూ ఉంటాం, ప్లస్ సెమన్లో కూడా క్వాలిటీ చెక్ చేసి అన్ని సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే బయటకు వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు ఒక రైతుకి ఎగ్జాక్ట్ టైంకి హీట్కి వచ్చింది గేదె, ఆ టైంలో కట్టలేదు, నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఇన్సులేషన్ చేపేయడం జరిగింది, మళ్ళీ కట్టలేదు, దాని ఇంకా రైతు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి ఎగ్జాక్ట్ టైంకి కట్టాలంటే? అంటే ఒక్క స్ట్రా 2 స్ట్రాకి కట్టాలంటే, అంటే ప్రెగ్నెంట్ కావాలంటే ఎన్ని జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? గేదెలో మనం చూసినట్లయితే ఈస్ట్రస్ సైకిల్ అనేది 21 డేస్కి ఒకసారి వస్తుందండి, ప్రతి 21 రోజుకి అదకు వస్తూ ఉంటాయి. అవును, ఇందాక మీరు చెప్పినట్లు ఈనిన పశువు మళ్ళీ 45 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో ఎదకు వస్తుంది, వచ్చినప్పుడు చేస్తే కన్సెప్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది, అది కనుక మిస్ అయింది అంటే అతను ఫస్ట్ది కాబట్టి వదిలేసినా కానీ మళ్ళీ అక్కడ నుంచి 21 రోజుకి ఎదకు వస్తుంది. వచ్చినప్పుడు కంపల్సరీ ఎద లక్షణాలు ఎట్లా ఉన్నాయి, తీగ కరెక్ట్గా వేస్తుందా లేదా అనేది చూసుకోవాలి ముందు. ఒక్కోసారి ఏమన్నా గర్భవాతాలు అట్లాంటివి ఉన్నప్పుడు తెల్ల తీగలు వేస్తూ ఉంటాయి, లేదా ఈనిన తొలినాళ్ళలో అయితే ఎర్రమట్టు పోస్తూ ఉంటాయి, అట్లాంటివి ఉన్నప్పుడు గర్భంలోకి మందు ఎక్కించుకోవడం కానీ లేదంటే ఎగ్బోలిక్స్ అన్ని నోటి ద్వారా కొన్ని గర్భంలో ఉన్న చెడుని బయటికి పంపించే మందులు ఉంటాయి, అవి వాడుకోవాలి. ఎదకొచ్చిన తర్వాత కూడా మనం టైంగా ఇన్సెమినేషన్ చేసుకోవాలి, చేసిన తర్వాత కూడా ఇన్సెమినేషన్ చేసే మా పశువు చూడదని వదిలేయకుండా అది మళ్ళీ మరుసటి రోజు కూడా ఏమైనా తీగలేస్తుందో లేదో చూసుకొని అవసరమైతే తీగ వేస్తా ఉంటే మళ్ళీ చేయించుకోవాలి. చేయించుకుని తీగ ఆరిపోయింది అనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ 21 రోజు వరకు జాగ్రత్తగా చూసుకొని 18 నుంచి 24 రోజుల మధ్యలో, అంటే 21 రోజు యావరేజ్గా మనం మళ్ళీ ఎద లక్షణాలు ఏమైనా చూపిస్తుందా అనేది చూసుకోవాలి. ఒకసారి చేసే కట్టాలని ఏం లేదు, అంటే 40% కన్సెప్షన్ రేట్ ఉంటుంది కాబట్టి 21 రోజుకి ఒకవేళ ముందు చేసింది కట్టకపోతే 21 రోజుకి ఎదకు వస్తాయి, అప్పుడు మనం చెక్ చేసుకోవాలి. అట్లా రాలేదంటే మళ్ళీ 21 రోజుకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కనీసం 2 నెలలు నిండిన తర్వాత చూడు పరీక్ష కూడా నిర్ధారణ చేసుకోవాలి, చూడు కూడా అంటే గర్భం తర్వాత పరీక్ష చేయించి చూడు పరీక్షను నిర్ధారణ చేసుకోవాలి. చూడు అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని ఇంకా చూడు పశువు కింద ట్రీట్ చేయాలి. అట్లా కాకుండా ఎదక రాలేదు కాబట్టి మా పశువు చూడదే అని కానీ
లేదంటే మనం చూడకుండా అది చూడదని కానీ అపోహల్లో ఉండకూడదు. ఇంకొకటి సార్, ఇప్పుడు బఫెలోస్ అయిపోయింది కదా, కాఫ్లు వచ్చేస్తే ఎన్ని మంత్స్కి అవి పుట్టిన ఎన్ని అంటే ఎన్ని సంవత్సరాలకి ప్రెగ్నెన్సీ చెప్పేయాలి దాని గురించి? అంటే కొంతమంది తొందరగా చెప్పేస్తే అది హైట్ ఆగిపోవడం కానీ దాని మీద ఏమైనా చెప్పగలరా? మనం దూడల విషయంలో చూసుకున్నట్లయితే అండి, వాటి పుట్టుకను బట్టి అది ఎంత వయసులో ఎదకొస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, రైతువారీగా మనం చిన్న రైతుని కనుక దృష్టిలో పెట్టుకుని చూసినట్లయితే యావరేజ్కి 20 కేజీల నుంచి 25 కేజీల వరకు బరువుతో పుడుతుంది దూడ. అటువంటి దూడలకు మనం సక్రమంగా జున్నుబాలు పట్టించే దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. పుట్టిన తర్వాత నుంచి జున్నుబాలు ఇవ్వడం దగ్గర నుంచి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మురుబాలు ఎంత త్వరగా పట్టిస్తే వాటికి రోగ నిరోధక శక్తి అంత పెరుగుతుంది. అంటే మరణాల శాతం తగ్గిపోవడానికి మనం ఫస్ట్ తీసుకోవాల్సిన చర్య ఏంటంటే జున్నుబాలు మురుబాలు బాగా పట్టించాలి, అది కూడా త్వరగా పట్టించాలి. చాలామంది రైతుల అపోహ ఏంటంటే మా వేసిన వరకు జున్నుబాలు తాపకూడదు, దూడను తాపకూడదు అనేది ఉంది. మనం ఎంత త్వరగా దూడను కనుక పొదుగు పట్టించి మురుబాలు తాపిస్తే అంత త్వరగా మాయ కూడా వేస్తుంది. రెండు ఒకదానికొకటి రిలేటెడ్ అనమాట. దూడ తాగడం వల్ల చేపు వచ్చేసి పశువు ఆక్సిటోసిన్ రిలీజ్ అయ్యి మాయ పడిపోతుంది అనమాట. శుభ్రంగా కడిగేసి తర్వాత దూడకు మురుబాలు పట్టించేసి అట్లానే 3 రోజుల పాటు కూడా దూడ తాగిన పుష్కలంగా మురుబాలు తాగించాలి. తర్వాత మనం చూసినట్లయితే గ్రోత్ రేట్ అనుకున్నాం కదా, గ్రోత్ రేట్ కూడా పుట్టిన బరువును బట్టి ఆధారపడి ఉంటుంది. 25 కేజీలు పుట్టిన దూడ మనం చూసినట్లయితే కొంచెం ఎదుగుదల తక్కువగా ఉంటుంది. అది ఇప్పుడు ఏబీసీ 7 బ్యాంక్లో మనం గమనించినట్లయితే ఈ దునుపోతు నుంచి చేసిన దూడలు ఫిమేల్స్ అయితే అంటే ఆడదూడలు అయితే 40 కేజీల వరకు పుడుతున్నాయి, మగదూడలు అయితే 50 కేజీల పైన పుడుతున్నాయి. పుట్టేటప్పుడు అధిక బరువుతో పుట్టడం వల్ల ఏంటంటే మంచి శరీర దృఢత్వం కలిగి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్కువ బరువుతో పుట్టిన దూడలు ఏంటంటే ఎదుగుదల కూడా ఫాస్ట్గా ఉంటుంది. అంటే పాలు తీసుకోవడం కానివ్వండి లేదంటే ఆహారం తీసుకోవడం గడ్డి మేతలు అవి పట్టడం కూడా త్వరగా పట్టుకుంటాయి. అట్లానే ఎదుగుదల అనేది సక్రమంగా ఉంటుంది. 20 కేజీలు పుట్టిన దూడ ఒక 3 మాసాలకు వచ్చేసరికి 50 కేజీలకు వస్తే, ఇది పుట్టినప్పుడు 40 కేజీలు ఉన్నది, 3 మాసాల తర్వాత చూస్తే 100-150 కేజీలకు వచ్చేస్తుంది. అంటే గ్రోత్ రేట్ కూడా పుట్టిన బరువును బట్టి ఆధారపడి ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. అందుకని నొక్కి చెప్తున్నాను, పుట్టిన బరువును బట్టి 2-2.5 సంవత్సరాల కల్లా ఎదకొస్తాయి. ఎక్కువ బరువుతో పుట్టినవి 2-2.5 సంవత్సరాలకు ఎదకొస్తాయి. తక్కువ బరువుతో పుట్టినవి 4 ఏళ్ళకు కూడా ఎదగరాని గేదెలు చాలా ఉన్నాయి. ప్లస్ ఏంటంటే మనం త్వరగా దానా కూడా అలవాటు చేసుకోవాలి వాటికి. ఓన్లీ పాలే కాకుండా 4 రోజుల వయసు రాగానే మనం సప్లిమెంటరీ ఫీడ్ కనుక ఇచ్చినట్లయితే దూడలకి ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. ఎంత త్వరగా దానా కానీ గడ్డి కానీ దూడకు అందించినట్లయితే వాటిలో జబ్బులు వచ్చే శాతం కూడా తగ్గిపోతుంది. చాలామంది రైతులంటే 3 నెలల వరకు కూడా ఓన్లీ పాలు మాత్రమే తాపుతుంటారు, అది కూడా ముందు పాలు కొన్ని తాపేసి వదిలేస్తూ ఉంటారు. కడుపు నిండా కూడా పాలు ఇవ్వరు దూడలకి, తెల్లగా పారుతుంటాయని ఉద్దేశం. ఈ జాగ్రత్తలు కనుక మనం తీసుకొని తక్కువ సమయంలోనే తక్కువ వయసులోనే మనం దానా కానీ గడ్డి కానీ అలవాటు చేసినట్లయితే దూడకి జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉండి 4 చాంబర్స్ ఉంటాయి రూమ్లో, అవి త్వరగా అభివృద్ధి చెంది రోగాలు బారిన పడకుండా సక్రమంగా ఎదిగి 2-2.5 సంవత్సరాల కల్లా ఎదకొస్తాయి. మనం కృత్రిమ గర్భధారణ చేసే సమయంలో కూడా చూసినట్లయితే కనీసం 250 కేజీలు బరువు ఉండాలని చెప్పుకుంటాం. పశువు 250 కేజీలు కనీస బరువు ఉంటే మాత్రమే చేయించాలి. ఓకే, లేకపోతే మనం చేయించినా కట్టదు, దాంట్లో గర్భం కూడా అభివృద్ధి చెందదు. మనం సెమెన్ చేసినా కానీ అది కట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మీరు అన్నట్టు ఏంటంటే ఎదుగుదల కూడా ఆగిపోతుంది. 250 కేజీలు 2-2.5 సంవత్సరాలు కనుక మనం తీసుకురాగలిగితే అవి మనం సెమెన్ చేసిన తర్వాత కూడా చూడితో పాటుగా ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం దాణా కూడా కొంచెం అడిషనల్గా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు బఫెలోస్లలో మిల్క్ అంటే మీరే చెప్తే బ్రీడర్స్ ఉన్నారు కదా ఎక్కువ మంది, హర్యానాలో కానీ గుజరాత్లో పంజాబ్లో కానీ, ఇక్కడ ఎక్కువ మంది ఆ మైండ్ సెట్తో ఉండరు, దాని మీద ఏమన్నా మీరు చెప్పగలరా? అక్కడ స్వతహాగా కూడా బ్రీడ్ మంచిదండి, రైతువారీగా కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ, మేనేజ్మెంట్ కూడా వాళ్ళందరూ మంచి అవగాహనతో ఉండి యాజమాన్య పద్ధతులు ఇవన్నీ కూడా సక్రమంగా పాటిస్తారు. ప్రాపర్ హౌసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పశువులకి. మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే చాలామంది విచారకరం ఏంటంటే రోడ్ల పక్కన ఎక్కువ కట్టేసి ఉంటాయి పశువులు. ప్రాపర్ హౌసింగ్ లేనప్పుడు ఏంటంటే అవి బాగా స్ట్రెస్కి గురవుతాయి. మనం పెట్టే దానా కానీ గడ్డి కానీ అన్నీ కూడా వాటి స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడానికి అంటే వాటి శరీర ఉష్ణోగ్రతను కానివ్వండి వాటి బాడీ మెయింటెనెన్స్కి ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది, ప్రొడక్షన్కి ఎటువంటి శక్తి మిగలదు వీటి దగ్గర. హర్యానాలో చూసినట్లయితే యాజమాన్య పద్ధతిలో మెయిన్ హౌసింగ్ కంపల్సరీ. అక్కడ రైతులు ఎక్కువగా ఏంటంటే అవసరమైతే స్థలం తక్కువ ఉంటే ఇల్లు కింద పశువులకు వేసి పైన వాళ్ళు ఉంటారు, అంటే వీటికి ఏర్పాటు అనేది వసతి ఏర్పాటు అనేది కంపల్సరీ చేస్తారు. బెడ్డింగ్ కానివ్వండి చుట్టూ గోడలు అవి కట్టి నీట్గా ఉంటుంది. అట్లానే మేపు విధానం యాజమాన్య పద్ధతులకు వచ్చేసరికి దానాలు అవి పెట్టడం కూడా వాటికి సరిపడా శక్తిని ఇచ్చినప్పుడు మాత్రమే వాటి నుంచి మనం ప్రొడక్షన్ ఆశించగలం. మన దగ్గర అవి కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. గేదెలలో లోపల గర్భాశయం నుంచి చీమ్ వస్తుంది వైట్గా, అది ఎందువలన వస్తుంది? ఏమన్నా గన్ ఉంటుంది కదా సిమెన్ గన్, దానివల్ల ఏమన్నా టచ్ అయ్యి లోపల దానివల్ల రావడం ఉంటుందా ఏమన్నా? మనం నల్ల పశువులు చూసుకున్నట్లేదండి ఎక్కువగా
ఈ వాలోయింగ్ అంటాం అంటే బురద నేలల్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాయి. ఓకే, పొలం తిరిగే పశువులు ఎక్కువగా ఏంటంటే ఎండ ఉష్ణోగ్రత తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి బురద కాలువల్లో కానీ లేదంటే బురద గుంటల్లో కానీ పడుకొని దొరుకుతూ ఉంటాయి. ప్లస్ ఇంకోటి అనటామికల్ స్ట్రక్చర్ చూసినట్లయితే వీటికి వెజైన అంటాం కదా, మానవ అంటాం. మానవ ఏంటంటే పెదవులు టైట్గా ఉండవు, లూజ్గా ఉంటాయి. దానివల్ల ఈ పడుకున్నప్పుడు ఏంటంటే ఆ మురికి నీళ్ళు కానీ మట్టి కానీ ఎక్కువగా పోయి సాధారణ పశువులు కూడా గర్భవాతాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ రెండో విషయం వచ్చేసరికి ఇందాక మనం చూసినట్లుగా ఈవినింగ్ తర్వాత పశువుని కనుక మనం చూడు కట్టించకపోతే అది ప్రతి 20 రోజులకి ఎదకు వస్తూ ఉంటుంది. ఎదకు వచ్చినప్పుడు అలా 2-3 రోజులు గర్భం తెరుచుకొని ఉంటుంది. ఎదకు వచ్చినప్పుడు మనం సెమెన్ చేయించకపోయినా గర్భాశయం తెరుచుకొని ఉంటుంది. ఆ టైంలో తీగలు కింద పడతూ ఉంటాయి. కింద పశువుని కట్టేసిన ప్రదేశం కూడా మనం శుభ్రంగా ఉంచకుండా ఇవి పేడ వచ్చా ఇవి పోసి తడిగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ తీగ ద్వారా కూడా అసెండింగ్ ఇన్ఫెక్షన్ గర్భంలోకి వెళ్తుంది. అంటే ఎక్కువ రోజులు గర్భం తెరుచుకొని ఉంటే మనమే అవకాశం ఇచ్చినట్టు అనమాట గర్భాశయం రావడం. దానివల్ల ఉన్న చీము బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు పాల విషయానికి వచ్చేస్తే పొదుగులో అడ్డర్ ప్రాబ్లమ్స్ కానీ, పొదుగు వాపు కానీ, మస్టిడిస్ ప్రాబ్లమ్స్ కానీ దాని మీద ఏమైనా చెప్పగలరా? అంటే యానిమల్స్కి రాకుండా ఏం జాగ్రత్త? అధిక పాల ఉత్పత్తి ఇచ్చే పశువుల్లో సాధారణంగా పొదుగు వాపు వ్యాధులు, పొదుగు సంబంధించిన వ్యాధులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. అయితే దీన్ని కూడా మనం యాజమాన్య పద్ధతుల ద్వారానే చాలా వరకు నిర్మూలించుకోవచ్చు. పాలు తీసిన తర్వాత కంపల్సరీ దూడను వదలాలి. ఎక్కువ మంది రైతు సోదరులు ఏంటంటే ముందే దూడకు పాలు దాపిచ్చేసి పాలు తీసిన తర్వాత దూడలను వదలరు. అదొకటి ముఖ్య కారణం. పాలు తీసిన తర్వాత దూడను వదలకపోవడం ఏంటంటే రొమ్ముల్లోకి ఎంతో కొంత చేపలు అనేవి వస్తాయి, పాలుదారులు ఉంటాయి. ప్లస్ పాలు తీయంగానే పశువు రిలాక్స్ అయిపోతుంది, స్ట్రెస్ నుంచి రిలాక్స్ అయిపోతుంది ఎక్కువ భారం పోయినందున. దానివల్ల ఏంటంటే పాలు తీసిన తర్వాత వెంటనే పడుకుంటాయి పశువులు. ఆ పడుకునే సమయంలో మనం అప్పుడుదా పాలు తీసి పొదుగు అది కడుగుంటాం కాబట్టి తడి ఎక్కువగా ఉంటుంది కింద. ఆ రొమ్ములు డైరెక్ట్గా నేలకి తగలడం వల్ల అసలింగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి రొమ్ముల్లోకి వాపు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని నివారించుకోవడం కోసం ఏంటంటే ఒకటి పాలు తీసిన తర్వాత కంపల్సరీ దూడను వదలాలి. రెండోది ఏంటంటే తీసిన వెంటనే పశువు పడుకోకుండా దానికి కొంచెం దానా కానీ గడ్డి కానీ అందించినట్లయితే కాసేపు తింటూ ఉంటుంది, నిలబడి ఉంటుంది. ఆ నిలబడిన సమయంలో రొమ్ములు మూసుకుపోతాయి, దానివల్ల పొదుగు వాపు రాకుండా నివారించుకోవచ్చు. లేదంటే టీ డిప్స్ అంటారు, ఐడిన్ కానీ లేదంటే కొన్ని కెమికల్స్ కూడా ఉన్నాయి, అవి రొమ్ముల్లో కనుక మనం ముంచి తీసినట్లయితే పాలు తీసిన తర్వాత టీట్ ప్లగ్ లాగా ఏర్పడి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళకుండా చేస్తాయి. ఓకే, అట్లా కాకుండా ఇంకొకసారి ఏంటంటే పొదుగు వాపు వేడిగా ఉండటం కానీ లేదంటే రొమ్ము వాపు రావడం కానీ ఇట్లాంటి ఏమైనా గమనించినప్పుడు మనం వెంటనే చికిత్స చేయించుకోవాలి. ఏదైనా కొంతమంది ఏంటంటే ఇప్పటికిప్పుడు చేతుల్లో గోరుదాయిలు వచ్చేసింది లేదంటే దూడ కొరికి వచ్చిందని చెప్పి అశ్రద్ధ చేస్తారు. ఒకసారి పొదుగు పాలోత్పత్తి కోసం అని చెప్పేసి రక్త సరఫరా ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ప్లస్ చాలా సెన్సిటివ్ ఏరియా పొదుగు అనేది, దానివల్ల ఇన్ఫెక్షన్ త్వరగా ర్యాపిడ్గా మల్టిప్లై అయ్యి ఎక్కువ అన్ని రొమ్ములకు వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే తీవ్రంగా అయ్యి రొమ్ములు ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇనిషియల్ స్టేజ్లోనే మనం గమనించినప్పుడే పాలు తీసే వ్యక్తి చాలా జాగ్రత్తలు తీసుకుని చేసినట్లయితే ఇనిషియల్గా రాగానే కూడా మనం నివారించుకోవచ్చు అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మ్యాక్సిమంగా అన్ని క్వశ్చన్స్ అయితే కవర్ అయింది అని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ కింద మన ఛానల్ కమెంట్స్ ఉంటాయి కదా, కమెంట్ చేయండి. మళ్ళా ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువ మంది బ్రీడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే మన ఎక్కువ మంది పూర్వీకుల నుంచి హర్యానా వెళ్ళి మనము గేదెలు తీస్తున్నాం కానీ మన దగ్గర బ్రీడ్ సరిగ్గా లేదు. సార్, ఇక్కడ ఏబీసీ సిమెన్ వాళ్ళు మంచి మంచి బ్రీడ్స్ తీయడం జరుగుతుంది, ఇక్కడికి వచ్చి అడిగి మరీ సిమెన్స్ తీసుకొని మన బఫలోస్లల్లో మనకు కట్టించడం అనుకోండి, అందులో మంచి మంచి బ్రీడ్స్ వస్తాయి. దానికి ఇంకా మంచి బ్రీడ్స్ మనము ఇన్స్టాలేషన్ చేసినాం అనుకోండి, కట్టిస్తే ఇంకా మంచి బ్రీడ్స్ వస్తాయి. అలా ఆలోచించండి. ఎక్కువ మంది రైతులు ఇలా అనుకోకండి, ఎక్కువ పాలిచ్చే గేదెకి ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది ప్రాఫిట్ కూడా ఆ విధంగా ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, మన ఛానల్కి లైక్ చేయండి. సార్, ఇక్కడ నెంబర్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరికైనా సిమెన్ కావాలంటే డైరెక్ట్ వచ్చి మీరు ఇక్కడిని తీసుకోగలరు. సార్, ఎక్కడన్నా ఆంధ్ర తెలంగాణలో డైరెక్ట్ మీరు ఎక్కడన్నా సప్లై చేస్తారా? అంటే ఆర్డర్స్ ఎన్ని స్టాక్స్ వస్తే చేస్తారు? అది ఉన్న పశువుని బట్టి డిమాండ్ బట్టి చేస్తారు, ఇబ్బంది ఉండదు. నైట్రోజన్ క్యాన్ ఓన్ ఉండాలా లేకుంటే లిక్విడ్ నైట్రోజన్ క్యాన్ వాళ్ళు తెచ్చుకుంటే అవసరం అయితే నైట్రోజన్ మనం ఇస్తాం, లిక్విడ్ నైట్రోజన్ ఇస్తాం, సెమెన్ ఇస్తాం. ఓకే, చూసారు కదా ఫ్రెండ్, మీరే డైరెక్ట్ వచ్చి కూడా తీసుకోవచ్చు, సార్ వాళ్ళు కూడా సప్లై చేస్తారు. ఇక్కడ బుల్స్ అన్నీ కవర్ అయినాయి, ఇక్కడ నేను వీడియోలలో చూస్తుంటారు మీరు మ్యాక్సిమంగా. ఇలాగనే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.